ఉత్తేజపూరితమైనటువంటి సందేశం అందించినాం. మనందరి ప్రీతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వరుసగా 4వ ఏడాది, 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా, మాండస్ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతన్నలకు పెట్టుబడి రాయితీ విడుదల కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి విడుదల చేస్తున్నారు. మూడవ విడత ఆర్థిక సాయం 51,12,000 రైతు కుటుంబాలకు 1,090,76,00,000 రూపాయలు అందిస్తున్నారు. వరుసగా 4వ ఏడాది, 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా, మాండస్ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతన్నలకు పెట్టుబడి రాయితీ విడుదల కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ రైతు భరోసా అందుకున్నటువంటి రైతులతో దిగిన ఫోటోను అందజేస్తున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఐఏఎస్ గారు, వారి బృందం, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే లోకల్ లీడర్స్, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరిస్తారు. తెనాలి శాసనసభ్యులు, లోకల్ లీడర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారంతా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు. స్వాగతం, సేవ కూడా, నిధి దేవిత.
అందరికీ చెప్తా ఉన్నా భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో జగననే నేను ఈ స్థానంలోకి వచ్చాను దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వందన సమర్పణ చేయవలసిందిగా జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఐఎస్ మేడం గారిని కోరుతున్నాం నన్నా లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము దేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు అడుగు బలహీనులకు అండదండాయినాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు హామీ ఇవ్వకున్నా మేలైనవన్నీ చేశాడు